नमस्कार वेलकम टू जिनम कोसम जर्नलिज्म न्यूज़। वरंगल अर्बन जिला हसंपर्ति मंडलम सिद्धापुरम ग्राम अभिवृद्धि कार्यक्रम में मुंदंजलो उंदी। वर्धनपेट नियोजकवर्गम एमएलए आरूरी रमेश आध्वर्यंलो पलु ग्राम पंचायतीलो ओकटैन सिद्धापुरम ग्राम सर्पंच जनगाम धनलक्ष्मी माजी वैस एंपीपी किरण दंपतुल आध्वर्यंलो ग्राम रूपरेखलु मारुतुन्नायि। तेलंगाण राष्ट्र प्रभुत्वं प्रवेशपेट्टिन पलु अभिवृद्धि कार्यक्रमंलो जिल्ला मरियु मंडल स्थायि मुंदंजलो उन्नंदुकु सिद्धापुर ग्रामंलो हर्षं व्यक्तं चेस्तुन्नारु। इलांटि अभिवृद्धि कार्यक्रमंलो गतंलो एप्पुडु चूडलेदनि ग्राम प्रजलु ग्राम पंचायती सभ्युलु सिद्धापुर ग्राम जनगाम धनलक्ष्मी किरण लनु इंका एन्नो मंची कार्यक्रमालु ग्राम डंपिंग यार्ड रैतु वेदिक पल्ले प्रगति वनं ग्रंथालयं पशु वैद्यशाल बतकम्म आट स्थलं प्राथमिक हास्पिटल रेवेन्यू प्लांटेशन हरिदहारं कार्यक्रमं मुंदुंडि दिग्विजयं चेशारु। मरियु करोना समयंलो सर्पंच धनलक्ष्मी किरण दंपतुलु सेवा कार्यक्रमंलो ग्राम प्रजलकु हर्षं व्यक्तं चेस्तुन्नारु। अदे विधंगा स्पेशल डेवलप्मेंट्स फंड्स लो भागंगा गल्ली गल्लीलो मट्टी रोड्लु लेकुंडा सीसी रोड्लु पोसी मट्टिलेनी रोड्लुगा निर्मिंचारु अनि गर्वंगा चेबुतुन्नारु। ग्राम प्रजलु ग्राम समस्य वच्चिनप्पुडु ग्राम सर्पंच गारी प्रजल वद्दकु वेल्लि समस्यलनु परिष्करिस्तारु। सिद्धापुर ग्राम पंचायती विषयंलो जिल्ला स्थायी मंडल स्थायी अधिकारुलतो मन्ननलु पोंदुतुन्नारु। ग्राम प्रजलंदरू वीरी सेवलु कोनसागिस्तू ग्राम अभिवृद्धिकै कार्यक्रमालु पूर्ति स्थायिलो सहकरिंचालनि ग्राम प्रजलु ग्राम पंचायती सभ्युलु कोरुतुन्नारु। सनपति मंडल वरंगल अर्बन डिस्ट्रिक्ट मरी मरी तेलंगाणा राष्ट्र मुख्यमंत्री प्रवेशपेट्टिन अन्नी पथकालनु अन्नी बागा चेस्तुन्नारु। मरी केसीआर आदेशानुसार मेमु अन्नी पनुलु अभिवृद्धि चेस्तुन्नामु। मरी बल प्रभुत्वमेमि वैकुंठ धामेमि मरी माकु रैतु वेदिक ఉంది ఇక్కడ అని నీటిగా ప్రతి రోడ్డు కూడా నీటిగా పరిశుభ్రంగా పెట్టుకున్నాం। మరి ఇంకా సర్పంచ్ మరి మాది హసన్పర్తి మండల్ వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్ మాది మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అన్నీ కూడా కళ్యాణ లక్ష్మి అయితేనేమి మరి మా విలేజ్ లో వైకుంఠ ధామము పల్లె ప్రకృతి వనము రైతు వేదికలు మరియు ఇంటింటికి మిషన్ బయలుదేరి అల్లాలు ఇవ్వడం జరిగింది। మరియు మా విలేజ్ కూడా అంతా నీటిగా పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు నీటిగా ఉంచుతున్నాము। ఇంకా గవర్నమెంట్ స్కూల్ కానీ కేర్ సెంటర్ కానీ ఏదైనా హాస్టల్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కూడా అన్ని క్లీన్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు। మరి కేసీఆర్ కి మా విలేజ్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము। ఇలాంటి ఇంకా చేస్తామని ఈ సభముగతే మా పాఠశాల పేరు జడ్కేజీ సిద్ధాపూర్ నా పేరు టి వెంకన్న వచ్చాం। మా సర్పంచ్ గారి పేరు జనగాం ధనలక్ష్మి గారు విద్యా కమిటీ చైర్మన్ గారు పి రజనీ గారు ఈ యొక్క కోవిడ్ సమయంలో కూడా పాఠశాల దర్శనప్పుడు కూడా పాఠశాల పరిశుభ్రతకై పాఠశాల అభివృద్ధి కొరకై మా సర్పంచ్ గారు అన్ని విధాలుగా మాకు తోడ్పడుతున్నారు। ఈ యొక్క కాంపౌండ్ వాల్ నిర్మాణంలో కిచెన్ షెడ్లోను పరిసరాల పరిశుభ్రతలోను నీటి వసతి కల్పించడం లోపల పలు శాఖల కృషి అందిస్తుంది। నా పేరు రాజన్న స్కూల్ అసిస్టెంట్ సిద్ధాపూర్ హై స్కూల్ సర్పంచ్ గారు జనగాం ధనవంతి ధనలక్ష్మి కిరణ్
అదే విధంగా కోవిడ్ నిబంధనలో భాగంగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాలు అనేది పాఠశాలకు వాళ్ళ యొక్క సిబ్బందిని పంపి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ మాస్క్ల ధరించే విషయంలో ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం కానీ అదేవిధంగా కోవిడ్ నిబంధనలు హెల్త్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి సిబ్బందిని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ టెంపరీ కోవిడ్ టెస్ట్ చేయించడం జరిగింది. అందరికీ నెగిటివ్ రావడం జరిగింది. విద్యార్థులు కూడా ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉంటే హెచ్ఎం గారు వాళ్ళు ఏబి సెక్షన్గా విభజించి ఒకే క్లాసులో 20 మంది ఉండే విధంగా ఒక బెంచ్కి ఒకరు చొప్పున అంటే కోవిడ్ నిబంధనలైన 2 మీటర్ల దూరాన్ని పాటించే విధంగా సెక్షన్లు డివైడ్ చేయడం జరిగింది. మీ గుడ్ నేమ్ సార్? సార్ మీ గుడ్ నేమ్? నా పేరు మంగ రాజన్న, స్కూల్ అసిస్టెంట్ ఆర్ట్స్. నా పేరు వాసుపాష, నేను లవిత్ పండిత్ హిందీగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాలలో అంతా కోవిడ్ నిబంధనల ప్రకారమే తరగతి గదులు నడుస్తున్నాయి. క్లాస్కి చెప్పిన 6 అడుగుల దూరంలో బెంచ్ ఒకరు చెప్పిన విద్యార్థులను కూర్చోబెట్టింది. ప్రతి క్లాస్ రూమ్లో శానిటైజర్ ప్లస్ మధ్యాహ్నం భోజనం కోసం సోప్స్ అరేంజ్ చేసినాం సార్. షాంప్ ఇట్లా అన్నీ కోవిడ్ నిబంధనల ప్రకారమే పాఠశాల నడుపుతుంది. దీనికి అందరూ ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు, హెచ్ఎం గారు కూడా. అని మళ్ళా 15 రోజులకు ఒకసారి సర్పంచ్ గారు ధనలక్ష్మి కిరణ్ గారు విజిట్ చేస్తున్నారు, పాఠశాల మొత్తం శానిటైజర్ కూడా చేపిస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు బి శ్యామల, ఇక్కడ సిద్ధాపురం జెడ్పీ హెచ్ఎస్లో 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. బయో సైన్స్ టీచర్ అండి. కోవిడ్ నిబంధనలన్నీ సక్రమంగా పాటిస్తున్నాను మా స్కూల్లో. పిల్లలు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. సర్పంచ్ ఏమన్నా? సర్పంచ్ పేరు ధనలక్ష్మి కిరణ్, వచ్చి చూస్తారు వాళ్ళు కూడా బాగానే. శానిటేషన్ అదంతా కూడా బాగుంది వాళ్ళకి. ఓకే. నేను మీ శాంపిల్ అనుకుంటున్నాను, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మరి ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ రన్ చేయడానికి మా గ్రామ సర్పంచ్ గారు ధనలక్ష్మి కిరణ్ గారు కూడా చాలా సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ ల్యాబొరేటరీలో మాకు క్లిక్స్ మాడ్యూల్ టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందించినటువంటి క్లిక్స్ మాడ్యూల్ తోటి మేము స్టూడెంట్స్కి సైన్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మాడ్యూల్స్ ఉన్నాయి. అలాగే ఎయిత్ నుండి 10th క్లాస్ వరకు మేము ఆ మాడ్యూల్స్ని పిల్లలకు ఫీజ్ చేస్తూ ఉంటాం. దాంట్లో వాళ్ళ సబ్జెక్టులు రిలేటెడే కోర్సెస్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు వచ్చి యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ వాళ్ళు కంటెంట్ అంతా నేర్చుకుంటూ ఉంటారు. మరి అందరు పిల్లలు కూడా దీంట్లో కంప్యూటర్ ల్యాబ్లో చాలా ఇష్టంగా వాళ్ళు కంప్యూటర్ ల్యాబ్కి వచ్చి అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు చేసి వాళ్ళ సబ్జెక్టులో వాళ్ళు ఇంకా నేర్పు పొందుతూ ఉన్నారు. మరి ఈ విధంగా ఈ యొక్క కంప్యూటర్ ల్యాబ్ మా పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు ముంబై చేసుకొని స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా పాఠశాల కోవిడ్ నిబంధనలు చక్కగా పాటిస్తుంది సార్. విద్యార్థులంతా మాస్కులు ధరించే పాఠశాలకు వస్తున్నారు. రాగానే థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత భౌతిక దూరం పాటించడానికి బళ్ళకు ఒకళ్ళకు చెప్పిన కూర్చోబెట్టడం జరుగుతుంది. పారిశుద్ధ్య కార్మికులు లేనందున మేము పర్సనల్గా కూడా డబ్బులు ఇచ్చి పిల్లలకు శానిటైజర్ ఉపయోగించి పెట్టుకున్నాము. పుత్రశాలను కూడా రోజు క్లీన్ చేయడం జరుగుతుంది. ఇక భోజనం కూడా పిల్లలకు కోసం ఒక ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. కానీ పూర్తిగా అది అయ్యే వరకు కూడా అక్కడ పర్యవేక్షించి చక్కటి భోజనాన్ని అందించడానికి కృషి చేస్తుంది సార్. సర్పంచ్ అప్పుడప్పుడు తనిఖీ చేయడానికి సర్పంచ్ మేడం గారు కూడా పాఠశాలను నియమించడం కూడా జరుగుతుంది. ఇక పాఠశాలలో పరిశుభ్రత గురించి కూడా మనకు స్వీపర్ ఉన్నారండి, మాకు స్వీపర్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఆకలి కాకుండా కొద్దీ ఊడుస్తున్నాం, దాన్ని తీసేస్తూనే ఉంటాడు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ నర్సరీ బాగా నడుస్తుంది ఊరు. సార్, అసింపతి మండలం, సిద్ధాపురం గ్రామము. ఇక్కడ 50,000 నర్సరీ పెట్టినాం. డంపింగ్ వాళ్ళు, కమిటీ వాళ్ళు, ఇవన్నీ బాగా నడుస్తున్నాయి సార్. మాకు మసిన వాడిక కూడా బాగానే ఉంది. మాకు ఇప్పటి వరకు అయితే అన్ని మంచిగానే ఉన్నాయి సారు. ఇప్పుడు అన్ని ఓకే, మా సర్పంచ్ దయ వల్ల అన్ని మంచిగానే ఉన్నాయి సార్. సర్పంచ్ ధనలక్ష్మి. అది అసినపర్తి మండలం, సిద్ధాపురం గ్రామము. 50,000 మొక్కల మీద తెస్తున్నాం నర్సరీ. డంపింగ్ ఇప్పుడు కమిటీ
ఇది రైతు వేదిక అది ఇవన్నీ బాగానే నడుస్తున్నాయి సార్. ఇది మశాన వాడిక ఇప్పుడు మళ్ళీ కాకుండా ఇప్పుడు మాకు ఇది పంచాయతీ ఆఫీస్ అక్కడ దగ్గర చిన్నగా ఉండదని ఇక్కడ కూడా కట్టిస్తున్నాం సార్. ఇప్పటికైతే అన్ని ఒకే అయినాయి. ఇక ఇంకేమన్నా రావాలనుకున్నాయి మళ్ళీ మేము ఏడవుతాం చెప్పి మేము రాకుంటుంటాం సార్. ఇంటింటికి నల్లాలు బాగానే ఉన్నాయి. అందరం బాగానే చేయిస్తాను పనులు మంచిగానే ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఏదన్నా ఉండే అంటే మేము అడుక్కుంటాం సార్ సర్పంచ్ని.
Double watch.